ఈరోజు మనం 9వ తరగతి వాచకంలోని పద్యరత్నాలు అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. ఒకసారి పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి చదవండి, ఆలోచించండి, చెప్పండి, చూద్దాం. ఇక్కడ మనకు ఒక పద్యం ఇవ్వబడింది. ఆ పద్యం చూస్తే వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. అలాగే ఈ పద్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను ఇచ్చారు. ఆ ప్రశ్నలను మనం ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రశ్న, పద్యభావం చెప్పండి. పద్యభావం చూస్తే ఓ సుమతి, ఎవ్వరు చెప్పినా వినాలి, విన్న వెంటనే ఆచరించకుండా అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవాలి. అట్లా తెలుసుకున్నవాడే ఈ లోకంలో నీతిపరుడు అని ఈ పద్యం యొక్క భావం. రెండవ ప్రశ్న, ఇలాంటి పద్యాలను ఏమంటారు? ఇలాంటి పద్యాలను నీతి శతక పద్యాలు అని అంటారు. అలాగే మూడవ ప్రశ్న, మీకు తెలిసిన ఇతర శతక పద్యాలను చెప్పండి. మనము ఇంతకుముందు తరగతిలో అనేక శతక కవులు రాసినటువంటి అనేక శతక పద్యాలను గురించి మనం తెలుసుకున్నాం. అలాగే నాలుగవ ప్రశ్న, ఇలాంటి పద్యాలను కవులు ఎందుకు రాసి ఉంటారు? జవాబు మనం చూస్తే, ఇలాంటి పద్యాలను కవులు సమాజంలోని ప్రజలను చైతన్యపరిచి ఈ సమాజంలో ఎలాంటి వారు ఉన్నారు, వారి స్వరూప స్వభావాలు ఏమిటి, దుష్ట స్వభావం కలిగిన వారి నుండి మనం ఎలా జాగ్రత్తగా మసలుకోవాలి అనేవి తెలియచెప్పుటకు పద్యాలను కవులు రాసి ఉంటారు. అలాగే ఐదవ ప్రశ్న, వీటి వల్ల సమాజానికి ఏం మేలు కలుగుతుంది? అంటే శతక పద్యాల వలన సమాజానికి చాలా మంచి జరుగుతుంది. ఎందుకనగా పెద్దల వద్ద, దుష్ట స్వభావుల మూర్ఖుల వద్ద మనం ఎలా మసలుకోవాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఇలాంటివన్నీ తెలియజేయబడ్డాయి. కావున ప్రజలు చైతన్యవంతులై జ్ఞానంతో మసలుకుంటారు, నైతిక విలువలు వృద్ధి చెందుతాయి, మానసిక పరిణతి ఇటువంటి పద్యాలను మనం చదవడం ద్వారా ఏర్పడుతుంది. అయితే అటువంటి శతక పద్యాలకు సంబంధించిన పాఠ్యాంశమే మనం చెప్పుకుంటున్నటువంటి పద్యరత్నాలు. ఈ పద్యరత్నాలలో అనేక మంది శతక కవులు వారు రాసినటువంటి కొన్ని పద్యాలను మనకు ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని కొన్ని పద్యాలను కొంతమంది శతక కవులు రాసినటువంటి ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఏ పద్యాలను చెప్పుకునేటప్పుడు ఆ కవి గురించి, ఆ శతక కవి గురించి మనం చెప్పుకుందాం. మనం చెప్పుకుంటున్నటువంటి పద్యరత్నాలలోని పద్యాలు శతక పద్యాలు. కావున శతక ప్రక్రియను గురించి మనం చూద్దాం. 100 పద్యాలు గల రచనను శతకం అని అంటారు. శత అంటే 100 అని అర్థం. అయితే 100 లేదా 108 పద్యాలు ఉండేటటువంటి రచనను శతకం అని అంటారు. శతక పద్యాలలో మకుటం ప్రధానంగా ఉంటుంది. మకుటం అనగా కిరీటం అని అర్థం. అయితే ఈ మకుటం అనేది ప్రతి పద్యం చివర ఉంటుంది. మరలా ఈ మకుటం అనేది పదంగా గాని, అర్ధపాదంగా గాని, పాదంగా గాని, పాదద్వయంగా గాని ఉండవచ్చు. ఉదాహరణకు సుమతి శతకంలో సుమతి అనేటటువంటి పదం మకుటంగా ఉంటుంది. దాశరథి శతకంలో దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటం అర్ధపాదంగా ఉంటుంది. వేమన శతకంలో విశ్వదాభిరామ వినరవేమ అని పాదంగా ఉంటుంది. అంటే ఆ మొత్తం పాదం కూడా మకుటమే అయి ఉంటుంది. అలాగే కాసుల పురుషోత్తమ కవి రచించినటువంటి ఆంధ్రనాయక శతకంలో చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ అని మొగటం పాదద్వయంగా, అంటే 2 పాదాలలో కూడా మొగటం అనేది ఉంటుంది. మనం ఒకసారి చూస్తే ఈ మొగటం అనేది పదంగా గాని, అర్ధపాదంగా గాని, ఏకపాదంగా గాని, పాదద్వయంగా గాని ఉండవచ్చు. అలాగే శతక పద్యాలు ఏక ఛందస్సుని కలిగి ఉంటాయి. అంటే ఆ శతకంలోని అన్ని పద్యాలు ఒకే ఛందస్సులో రాయబడి ఉంటాయి. వీటితో పాటుగా శతకంలోని పద్యాలన్నీ కూడా ముక్తకాలు. ముక్తకము అనగా విడిచిపెట్టబడినది. అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావం అనేది ఉంటుంది.
ఒక పద్యానికి ఒక పద్యం అనుసంధానం లేకుండా ఆ పద్యంలో ఆ నీతి అనేది చెప్పబడి ఉంటుంది. ఈ విధంగా శతకాలు నాలుగు నియమాలను కలిగి ఉంటాయి. ఒకటి సంఖ్యా నియమం, అనగా 100 లేదా 108 కలిగినటువంటిది. అలాగే ముకుట నియమం, మూడవది ఏకఛందస్సు, నాలుగవది ముక్తకము. ఈ విధంగా నాలుగు నియమాలను శతక పద్యాలు అనేవి కలిగి ఉంటాయి. అయితే ఈ శతక పద్యాలను ప్రతి తరగతిలో మనకి ఇవ్వడానికి గల కారణం, మనం ఉద్దేశం గాని చూసుకుంటే నైతిక విలువలను పెంపొందింపజేసే వివిధ శతకాలలోని నీతులను తెలియజెప్పడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. మనం ముందుగా చెప్పుకున్నాం, శతక పద్యాలను చదవడం ద్వారా మనం నైతిక విలువలను అలవర్చుకోవచ్చు. తద్వారా మనం సమాజంలో చక్కగా మనం జీవించవచ్చు. ఎందుకంటే సమాజంలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. వారి పట్ల మనం ఏ విధంగా నడుచుకోవాలి, పెద్దల పట్ల మనం ఏ విధంగా ఉండాలి, ఇటువంటి భావనలన్నీ కూడా మనం శతక పద్యాలను చదవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ పాఠంలోని పద్యాలు వివిధ శతక కవులు రాసినటువంటి కొన్ని శతక పద్యాలను మనకు ఇవ్వడం జరిగింది. అలా మనకి మొట్టమొదటి పద్యం రాజశేఖర శతకంలోనిది. ఈ రాజశేఖర శతకంలోని మొగటం శ్రీకర రాజశేఖర. అయితే ఈ శ్రీకర రాజశేఖర అన్న మొగటంతో శతకాన్ని రాసింది సత్యవోలు సుందర కవి. ఈయన 20వ శతాబ్దికి చెందినవాడు. సత్యవోలు సుందర కవి భక్తిభావం ఉట్టిపడేటట్లు సులభ శైలిలో శతకాన్ని రచించారు. ఇప్పుడు మనం మనకిచ్చినటువంటి రాజశేఖర శతకంలోని పద్యాన్ని గురించి చూద్దాం. కోరికతో ధనార్యుడని కుత్సితునల్పుని దుష్ట చిత్తుని చేరిన వారు లీప్సితము చెంది సుఖింపరు హానిగాంతురు. ఆచారు ఫనాగ్రభాగ విలసన్మని రాజము గల్గి వెల్గినన్ క్రూర భుజంగమున్ కవయకూడునే శ్రీకర రాజశేఖర. మరొక్కసారి మనం పద్యాన్ని చూద్దాం. కోరికతో ధనార్యుడని కుత్సితునల్పుని దుష్ట చిత్తుని చేరిన వారులు ఈప్సితము చెంది సుఖింపరు హానిగాంతురు. ఆచారు ఫనాగ్రభాగ విలసన్మని రాజము కల్గి వెల్గినన్ క్రూర భుజంగమున్ కవయ్యకూడునే శ్రీకర రాజశేఖర. ప్రతి పదార్థాన్ని చూస్తే శ్రీకర రాజశేఖర, శ్రీకర శుభాన్ని కలిగించే, రాజశేఖర చంద్రుని శిరస్సున ధరించే, ఓ ఈశ్వర కోరికతోన్ కోరుకొని, ధనార్ద్యుడని ధన ఆర్ద్యుడు ప్లస్ అని, ధన ప్లస్ ఆర్ద్యుడు ప్లస్ అని అంటే అధిక ధనవంతుడని, కుత్సితున్ మోసకారి అయినా, అల్పునిన్ తక్కువ వాడైనా, దుష్ట చిత్తునిన్ చెడ్డబుద్ధి కలవాణ్ణి అంటే కోరికతో అధిక ధనవంతుడని, మోసకారి అయినా తక్కువ వాడైనా చెడ్డబుద్ధివాణ్ణి చేరిన వారలు వారిని ఆశ్రయించిన వారు ఎవరైతే వారిని ఆశ్రయిస్తారో చేరుతారు. ఈప్సితమున్ చెంది కోరిన కోరికను పొంది అంటే దేనికోసమైతే వాళ్ళతో చేరుతారో ఆ కోరికనైతే పొందుతారు. అలా కోరికను పొంది కానీ ఏమవుతుందంట, సుఖింపరు వారు సుఖపడరు, హాని కాంతురు కీడుని పొందుతారు. అది ఎలా అంటే చారు ఫనాగ్రభాగ విలసన్మణి రాజము. ఆ చారు అంటే అందమైన ప్రకాశవంతమైనటువంటి ఫన, ఫనము అంటే పాము అని అర్థం. ఆ పాము పడగ యొక్క అగ్రభాగ పై భాగమునందు విలసత్ మణిరాజము ప్రకాశించుచున్నటువంటి మణిరాజము శ్రేష్టమైన మణిని కలిగి వెలిగినన్ కలిగియుండి ప్రకాశించినప్పటికీ అంటే పాము తన తలపైన అనమాట ప్రకాశవంతమైన శ్రేష్టమైన మణిని కలిగి ఉన్నప్పటికీ క్రూర భుజంగమున్ కవయకూడుని కాబట్టి క్రూరమైనటువంటి భుజంగమున్ సర్పాన్ని కవయకూడునే కలిసి ఉండవచ్చా, మనం కలిసి ఉండకూడదు. అదేవిధంగా వాడు చెడ్డవాడైనప్పటికీ మనం కోరికలను పొందుతామనేటటువంటి దురుద్దేశంతో వాడిని ఆశ్రయించినప్పటికీ ఆ కోరికనైతే మనం పొందుతాము కానీ
చివరికి మనకు నష్టమే కలుగుతుంది, హానే మనం పొందుతాము. అది ఎలా అంటే ప్రకాశవంతమైనటువంటి మణి ఉంది కదా అని చెప్పి మనం పాముతో కలిసి ఉండలేము కదా, ఎప్పటికైనా అది మనకి కాటేస్తుంది అని దీని యొక్క ప్రతిపాదం. అయితే భావాన్ని ఒకసారి సంక్షిప్తంగా చూసుకుందాం. శుభాన్ని కలిగించే రాజశేఖర మోసకారి అయిన ధనవంతుణ్ణి కోరి చేరితే కోరికలు తీరకపోగా కీడు కూడా కలుగుతుంది. అలాగే పడగ మీద విలువగల మణి ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ భయంకరమైన పాముతో కలిసి ఉండరు కదా అని దీని యొక్క భావం. తరువాత ఇచ్చినటువంటి పద్యం సర్వేశ్వర శతకంలోనిది. ఈ సర్వేశ్వర అనే శతకాన్ని యాదవాకుల అన్నమయ్య సర్వేశ్వర అన్న మొగటంతో దీనిని రచించారు. అయితే యాదవాకుల అన్నమయ్య గారు 12వ శతాబ్దానికి చెందిన శివకవి. ఈయన కూడా భక్తిభావ బంధురమైన కవిత్వం చెప్పగల దిట్ట. యాదవాకుల అన్నమయ్య రచించినటువంటి సర్వేశ్వర శతకంలోని మనకిచ్చినటువంటి పద్యం గురించి ఇప్పుడు మనం చూద్దాం. కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునం కూలినం జలబుల్ మేరల నాక్రమించి సముదంచద్భంగి ఉప్పొంగినన్ జలజాత ప్రియ సీతబానులు యదా సంచారముల్ తప్పినం తలంకడుబ్బడు చుప్పు దప్పడు భవద్భక్తుండు సర్వేశ్వర. పద్యాన్ని మరొకసారి చూద్దాం. కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కులంబునం కూలినం జలదుల్ మేరల నాక్రమించి సముదంచద్భంగి ఉప్పొంగినన్ జలజాత ప్రియ సీత భానులు యదా సంచారముల్ తప్పినం తలంకడుబ్బడు చొప్పు దప్పడు భవద్భక్తుండు సర్వేశ్వర. పద్యం ప్రతిపాద మనం చూసుకుంటే సర్వేశ్వర, ఓ సర్వేశ్వర స్వామి, కులశైలంబులు కులపర్వతాలు. కులపర్వతాలు ఎన్ని అంటే కులపర్వతాలు 7. అలాంటి కులపర్వతాలు పాదు పెల్లగిలి, పాదు అంటే మూలం, మొదటి నుంచి ఆలవాలం నుంచి పెల్లగిలి ఊడిపోయి నశించి దిక్కులంబులన్, దిక్ ప్లస్ కోలంబునన్ అంటే దిక్కుల దగ్గర, దిగంతముల దగ్గర, ఆ దిక్కులు ఉండేటటువంటి చోటు నుంచి కూలినన్, కూలిపోయినప్పటికీ, అనగా కులపర్వతాలు మూలం నుంచి ఊడిపోయి దిక్కుల దగ్గర కూలిపోయినప్పటికీ జలదుల్ మేరలన్ ఆక్రమించి, జలదుల్ అంటే సముద్రాలు, మేరలన్ సరిహద్దులను చేరి ఆక్రమించి అవి దాటి వాటి విస్తారం నుంచి బయటకు వచ్చి ఆక్రమించినప్పటికీ సముదంచత్ భంగిన్ అంటే మిక్కిలి చెలరేగిన విధంగా ఉప్పొంగినన్ పైకి పొంగిన ఆ సముద్రాలు ఆ విధంగా వాటి హద్దులను దాటి చెలరేగి పైకి పొంగినప్పటికీ జలజాత ప్రియ సీతభానులు, జలజాత ప్రియ, జలజాతం అంటే పద్మబాంధవుడైనటువంటి ప్రియ సూర్యుడు, ఆ జలజాత ప్రియ పద్మబాంధవుడైన సూర్యుడు, సీతభానులు చల్లని కిరణములు గల చంద్రుడు, సీతభానుడు, సీత అంటే చల్లనైనటువంటి కిరణాలను ప్రసరింపజేసేవాడు చంద్రుడు, ఆ చంద్రుడు అంటే సూర్యుడు చంద్రుడు, యథా సంచారములు తప్పినన్ వారు నిత్యం తిరిగే దారిలో తిరగడం తప్పిపోయినా భవద్భక్తుండు, భవత్ ప్లస్ భక్తుండు, నీ యొక్క భక్తుడు ఓ సర్వేశ్వర, నీ యొక్క భక్తుడు ఎలా ఉంటాడంట, తలంకడు ఒబ్బడు చొప్పు తప్పడు, తలంకడు ఏ మాత్రం కూడా చెలించడు, ఒబ్బడు గర్వపడడు, చొప్పు తప్పడు, నీతి మార్గాన్ని ఎప్పుడు కూడా విడవడు అని దీని యొక్క ప్రతిపదార్థం. అయితే ఒకసారి భావాన్ని మొత్తాంశంగా చూసుకుందాం. సర్వేశ్వర, కులపర్వతాలన్నీ చల్లా చెదురై దిగంతాలలో కూలిన, సముద్రాల హద్దులను దాటి ఉప్పొంగిన, సూర్యచంద్రులు గతులు తప్పి చరించిన నీ భక్తుడు అనుమాత్రం గర్వపడడు, నీతి మార్గాన్ని తప్పి సంచరించడు అని ఈ పద్యం యొక్క భావం. అలాగే మనకి పాఠ్యాంశంలో తరువాత ఇచ్చిన పద్యం కూడా సర్వేశ్వర శతకంలోనిది. ఇప్పుడు ఆ పద్యం గురించి మనం చూద్దాం. సత్యం ఎప్పుడు తప్పడేనియు
దురాచారండు గాడేని ఔచిత్యం బేమరడేని దుర్జనుల గోష్ఠిం పొందడే భక్తి సాంగత్యం బాదట బాయడేని మదన గ్రస్తుండు గాడేని నీ మృత్యుండాతడు మూడు లోకములలో పెంపొందు సర్వేశ్వరా. పద్యాన్ని మరొకసారి చూద్దాం. సత్యం ఎప్పుడు తప్పడేనియు దురాచారుండు గాడేని ఔచిత్యం బేమరడేని దుర్జునుల గోష్ఠిం పొందడే భక్తి సాంగత్యం బాదట బాయడేని మదన గ్రస్తుండు గాడేని నీ మృత్యుండాతడు మూడు లోకములలో పెంపొందు సర్వేశ్వరా. పద్యం యొక్క ప్రతిపదార్థం చూద్దాం. సర్వేశ్వర, ఓ సర్వేశ్వర, సత్యం ఎప్పుడు సత్యాన్ని అన్ని వేళలా తప్పడేని తప్పకుండా ఉన్నట్లయితే దురాచారుండు కాడేని చెడు నడతగలవాడు కాకుండా ఉన్నట్లయితే ఔచిత్యంబు ఏమరడేని ఔచిత్యం అంటే తగిన విధాన్ని ఉచితత్వము మరువనట్లయితే యామరడేని అంటే మరువనట్లయితే అంటే సత్యాన్ని అన్ని వేళలా తప్పకుండా ఉన్నట్లయితే చెడు నడతగలవాడు కాకుండా ఉన్నట్లయితే తగిన విధాన్ని అంటే ఉచితత్వాన్ని మరువనట్లయితే అలాగే దుర్జుల గోష్ఠిని పొందడే దుర్జనుల గోష్ఠిని దుష్టుల యొక్క కొలువును వారి యొక్క స్నేహాన్ని వారి యొక్క సంఘాన్ని పొందడేని చేరడేనట్లయితే చేరకపోయినట్లయితే భక్తి సాంగత్యం బాధటం బాయడేని భక్తులతో చెలిమిని వదలక విలువడేని. కాబట్టి నిరంతరం కూడా భక్తులతో స్నేహాన్ని కనపరిచేవాడు అటువంటి స్నేహాన్ని విడువకున్నటువంటి వాడు మదనగ్రస్తుండు కాడేని మన్మద మోహంతో చిక్కుకున్నవాడు కానివాడైతే అంటే కోరికలనేటటువంటివి లేనివాడైతే అతడు అటువంటి అతడే నీ మృత్యుండు నీ సేవకుడు అవుతాడు. మూడు లోకములలో పెంపొందును ముల్లోకాలలోనూ అభివృద్ధి పొందుతాడు అటువంటి వాడే నీ యొక్క సేవకుడు ఓ సర్వేశ్వర అని దీని యొక్క ప్రతిపదార్థం. అయితే భావాన్ని ఒకసారి మొత్తాంశంగా చూసుకుందాం. ఓ సర్వేశ్వర, ఈ మూడు లోకాల్లోనూ సత్యము తప్పనివాడు చెడు నడత లేనివాడు తగిన విధంగా మిలిగేవాడు చెడ్డవాళ్లతో చేరనివాడు భక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టనివాడు సంసార మోహంలో చిక్కుకోనివాడు ఎవరున్నాడో అతడే నీ సేవకుడు. అతడు ఈ మూడు లోకాలలో అభివృద్ధి పొందుతాడు అని ఈ పద్యం యొక్క భావం. తరువాత మనకు పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి శతక పద్యం శ్రీ భర్గ శతకంలోనిది. కూచిమంచి తిమ్మకవి గారు భర్గ పార్వతీ వల్లభ అనే ముకుటంతో శ్రీభర్గ శతకాన్ని రచించారు. ఈయన 17వ శతాబ్దానికి చెందిన కవి. సీతాసుందరీ పరిణయం అనే ప్రబంధాన్ని కూడా కూచిమంచి తిమ్మకవి గారు రచించారు. ఇప్పుడు మనం మనకిచ్చినటువంటి శ్రీభర్గ శతకంలోని పద్యం గురించి చూద్దాం. గాజుంపేస అనర్ఘరత్న మగుణ కాకంబురాయంచ యౌన జోరీగ మధు వ్రతేంద్ర మగుణ నట్టెన్ము పంచాశ్య మౌన జిల్లేడు సురావనీజ మగుణ నానాదిగంతంబులన్ రాజౌ నాగనలో విదుర్జనుడు దుర్గా పార్వతీ వల్లభ. మరొక్కసారి పద్యాన్ని చూద్దాం. గాజుంపేస అనర్ఘరత్న మగుణ కాకంబురాయంచ యవున జోరీగ మధు వ్రతేంద్ర మగుణ నట్టెన్ము పంచాశ్య మౌన జిల్లేడు సురావనీజ మగుణ నానాదిగంతంబులన్ రాజౌనాగనలో విదుర్జనుడు దుర్గా పార్వతీ వల్లభ. ఒకసారి పద్యం యొక్క ప్రతిపాదం చూద్దాం. భర్గ పార్వతీ వల్లభ, పార్వతీ వల్లభ, పార్వతీ ప్రతి, భర్గ ఓ ఈశ్వర, నానా దిగంతంబులన్ అన్ని దిక్కుల చివరలోనూ అంటే ప్రపంచంలో ఎక్కడైనా గాజుంపూస గాజుపూస
అనర్ఘ రత్నమగున, అనర్ఘ అంటే వెలకట్టలేని, రత్నమగున రత్నం అవుతుందా? కాలేదు. ఎప్పటికీ గాజుపూస రత్నమనేది కాలేదు. అలాగే కాకంబు రాయంచ అవున, కాకంబు అంటే కాకి, రాయంచ అవున, రాయంచ అంటే రాజహంస అవుతుందా? ఎప్పటికీ కాలేదు. అదేవిధంగా జోరీగా మధువ్రతేంద్ర మగున, జోరీగా అంటే మనకు తెలుసు కదా పశువుల రక్తాన్ని త్రాగే ఒక జాతి ఈగ, ఆ జాతి ఈగ అయినటువంటి జోరీగా మధువ్రతేంద్ర మగున శ్రేష్టమైన తుమ్మిద అవుతుందా? ఎప్పటికీ కాలేదు. అలాగే నట్టెన్ము పంచాశ్యమౌన, నట్టెన్ము అనగా దున్నపోతు, ఆ దున్నపోతు పంచాశ్యమౌన, పంచాశ్యము అంటే సింహం, ఆ సింహం అవుతుందా? కాలేదు. జిల్లేడు సుర అవనీజమగున, జిల్లేడు, జిల్లేడు చెట్టు సుర అవనీజము, సుర అంటే దేవతల యొక్క, అవనీజము అంటే భూమి నుండి జన్మించినటువంటిది చెట్టు, దేవతల వృక్షమైనటువంటి ఆ కల్పవృక్షం అవుతుందా? ఎప్పటికీ కాలేదు. అదేవిధంగా ఘనలోభి దుర్జనుడు రాజవున, ఘనలోభి గొప్ప పిసనారి అయిన దుర్జనుడు, దుర్మార్గుడు, చెడ్డవాడు రాజవున, ఎప్పటికీ రాజు కాలేడు అని దీని యొక్క ప్రతిపదార్థం. అయితే భావాన్ని మొత్తాంశంగా ఒకసారి చూద్దాం. భర్గ పార్వతీపతి, ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పటికీ గాజుపూస విలువైన రత్నం కాజాలదు కాదు. కాకి రాజహంస కాలేదు, జోరీగా తేనెటీగ కాలేదు, దున్నపోతు సింహం కాలేదు, జిల్లేడు చెట్టు కల్పవృక్షం కాలేదు, అలాగే పిసినారి అయిన దుర్మార్గుడు ఎప్పటికీ రాజు కాలేడు అని ఈ పద్యం యొక్క భావం. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్న పద్యాలన్నీ కూడా కంఠస్థం చేయవలసినటువంటి పద్యాలు. పద్యాలతో పాటుగా ప్రతిపదార్థాలు, భావాలను కూడా కంఠస్థం చేయాలి. ఈ తరగతిలో మనం రాజశేఖర శతకంలోని ఒక పద్యం, అలాగే సర్వేశ్వర శతకంలోని 2-3 పద్యాలు, శ్రీభర్గ శతకంలోని 4వ పద్యం గురించి ఇలా మనం 4 పద్యాలను మనం నేర్చుకున్నాం. తరువాత తరగతిలో మిగిలినటువంటి పద్యాలు, వాటి ప్రతిపదార్థాలు, వారికి సంబంధించినటువంటి కవి పరిచయాలు ఇత్యాది విషయాలన్నీ తెలుసుకుందాం. ధన్యవాదములు.